Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా స్పీడ్ అవుతున్న కన్నా రీజన్ ఇదేనా? ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రస్తుతం యాక్టివ్గానే ఉన్నారు. అయితే ఆయన సారథ్యంలో ఏపీలో ఏ ఒక్క ఎన్నికలోనూ బీజేపీ మెరుగైన ప్రదర్శన చేయలేదు. తెలంగాణలో బండి సంజయ్ నిరూపించుకోగా ఏపీలో సోము వీర్రాజుకు గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. దీంతో మళ్లీ పాత కాపులు బీజేపీలో యాక్టివ్ అవుతున్నారు. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మళ్లీ ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ యూనిట్ అధ్యక్షుడి పదవి నుంచి కన్నాను తొలగించినప్పటి నుంచి రాజకీయంగా క్రియారహితంగా ఉన్న కన్నా తొలిసారిగా 2 గంటల ధర్నా నిర్వహించారు. కోవిడ్ సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఈ ధర్నా చేశారు. జగన్ సర్కార్ను విమర్శించడానికి ఆయన మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష పదవి నుండి తొలగించినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్గా ఉన్నాడు. కొంతమంది డైహార్డ్ మద్దతుదారులు తప్ప ఎవరూ అతనిని కలవడానికి రాలేదు. కానీ కన్నా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పెద్ద ధర్నానే చేయగా చాలామంది బీజేపీ శ్రేణులు కదలి రావడం విశేషం. కన్నా ధర్నాలో నిప్పులు చెరిగారు. కరోనా నియంత్రణపై జగన్ సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించలేదని కన్నా విమర్శించాడు. కోవిడ్ను రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. సోము వీర్రాజు కంటే కన్నా హయాంలోనే పార్టీ చాలా బాగుందని జాతీయ పార్టీ యూనిట్ ఇప్పుడు భావించడంతో కన్నా మళ్లీ గొంతు పెంచాడని కొంతమంది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కన్నా కింది స్థాయి నుంచి వచ్చిన బలమైన నేత, పార్టీకి కొంత కార్యాచరణ రూపొందించాడు. సోము వీర్రాజు వచ్చినప్పటి నుండి పార్టీ పరిస్థితి ఏపీలో దిగజారిందంటున్నారు. కొందరు బీజేపీ పరిశీలకులు సోము ఘోరమైన వైఫల్యంతో కన్నా ఒక అవకాశాన్ని గ్రహించి మళ్లీ చురుకుగా మారని చెబుతున్నారు.